హలో, హా సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ సరోనా అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? అది కాదు సార్, మిమ్మల్ని నేరుగా కలిసి ఒక విషయం చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా సార్? చెప్పండి బాబు, ఏంటి విషయం? సార్, కార్ దొంగతనం చేసేవాడు, అమ్మేవాడు ఎవరినైనా ఒకరిని చూపిస్తే చాలు, నా ఫ్రెండ్ని చంపిన మొత్తం గ్యాంగ్ను పట్టుకుంటాను. పట్టుకుంటారా? మా పోలీసులే వాళ్ళని పట్టుకోవడానికి మూలుగుతున్నారు. ఇదో పెద్ద నెట్వర్క్ బాబు, చైన్ లింక్ లాగా వెళ్తూనే ఉంటుంది. నేరస్తులు ఎవరా అని కనపెట్టలేమండి. అందువల్ల ఇలాంటి కేసులన్నీ అప్పటికప్పుడు మాట్లాడి పోలీస్ స్టేషన్లని కేసు మూసేస్తాం. దానికి సంబంధించిన నేరస్తులు ఎవరో మాకు తెలిసినా కానీ ఒక పోలీసుడిగా అది బయట చెప్పకూడదు, మేం చెప్పం కూడా. అది మా రూల్స్. హత్య చేయబడ్డ ఆ కాల్ టాక్సీ డ్రైవర్ మీ ఫ్రెండ్ అవటం వల్ల మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఈ కేసుని లీగల్గా మూవ్ చేసేదానికంటే అన్అఫీషియల్గా మూవ్ చేయండి. నేను ఒక లాయర్ని చెప్తాను, మీరు అతను వెళ్ళి కలవండి. మ్యాక్సిమం కార్ దొంగతనం కేసులన్నీ నేనే అపీర్ అవుతాను, బెయిల్ ఇస్తాను. అంతేకాని మీరు చెప్పినట్లుగా కాల్ టాక్సీ డ్రైవర్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో నేను అపీర్ అయింది లేదు. కావాలంటే నేను పాత అక్యూజ్డ్ కేసెస్ లిస్ట్ ఇస్తాను, మీరు విచారించుకోండి. ఓకే సార్. ఏంటి గురు అంటున్నావు? కాల్ టాక్సీ డ్రైవర్ని మర్డర్ చేసి కారెత్తికెళ్ళిపోయారా? ఇలా చూడు గురు, ఎలాంటి కారునైనా ఈజీగా ఎత్తేస్తా. అందుకోసం ఒక కార్ డ్రైవర్ని హత్య చేసి కారుని ఎత్తికెళ్ళేంత నిజమైన వాడిని కాదు నేను. అర్థమైందా? ఏయ్, నువ్వు అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అర్థమైందా? నేను జైలు నుండి వచ్చి 4 రోజులు అయింది, ఇంకా వ్యాపారం కూడా మొదలెట్లా, చేతిలో నయా పైసా కూడా లేదు. నేనే పిచ్చ కోపంలో ఉన్నాను, మర్యాదగా వెళ్ళిపో. పెద్ద పుడింగిలా వచ్చాడు, తెల్లతో లేసుకుని పోరా. ఎవరు కావాలి? శరత్ గారు కావాలి. ఓయ్, నీకోసం ఎవరు వచ్చిండారు చూడు. ఎవరో అడుగు. మీరెవరు? కాల్ టాక్సీ డ్రైవర్ అని చెప్పండి. కార్ టాక్సీ డ్రైవర్ అంట? వస్తున్నా. చెప్తాముడు, ఏం కావాలి? సార్ నమస్కారం సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి విషయం? అది కాదు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. తప్పుగా అనుకోకుతాముడు, ఎందుకంటే ఎవరు అని తెలియకుండా మాట్లాడా. కారు ఎక్కడ దొంగిలించబడ్డా ముందు మా ఇంటి తలిపే తడతారు, అందుకని నేను ఆ వ్యాపారమే వదిలేశాను. అన్న, ఇక్కడైనా ఎవరైనా దొంగ కార్లు అమ్ముతారా? తక్కువ రేట్లో ఒక కారు కావాలి. నాకు తెలిసిన మెకానిక్ ఒకడు పాత బస్తీలో ఉన్నాడు. అన్న ఒక నిమిషం, ఇక్కడ మెకానిక్ వీరు అని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు, ముందుకెళ్ళి అడుగు. సరే అన్న. తెలుగు రాష్ట్రాలని గడగడలాడిస్తున్న కాల్ టాక్సీ డ్రైవర్ల వరుస హత్యలకు సంబంధించిన దొంగల ముఠాను పట్టుకోవడానికి అనుమానితుల ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిన్ను తప్పించుకుంటావా ఇక్కడ నుంచి? మిస్టర్ రామదాస్ సార్, కాల్ టాక్సీ డ్రైవర్ల హత్య కేసులకు సంబంధించిన అనుమానితులందరినీ పట్టుకున్నారా? అనుమానితులందరినీ పట్టుకున్నాం సార్. ఎక్కడున్నారు? అందరు లోపలే ఉన్నారు సార్. మిమ్మల్ని అందరినీ వెతికి పట్టుకుని ఎందుకు తీసుకురమ్మని నన్ను తెలుసా? కొన్ని రోజులుగా కాల్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్లను ఎత్తుకెళ్లే ముఠాకి మీకు ఏదైనా సంబంధం ఉంది ఏమని తీసుకురమ్మన్నారు. నేను అనుకుంటే మీ అందరినీ చిత్రహింసలు పెట్టి నిజం రాపట్టగలను, కానీ నాకు అది నచ్చదు. మీకు మీరుగా మీకు వాళ్ళకి ఏం లింక్ ఉందో చెప్పేసేయండి. అలా చెప్పారంటే మీ మీదున్న కేసులన్నీ కొట్టేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో లిస్ట్ అంతా నాకు కావాలి, చెప్పండి. సార్, సిటీలో ఏ ఏరియాలో ఎంత పెద్ద కారు పెట్టినా గానీ ఈజీగా కారు కొట్టేస్తుంటాం సార్. వ్యాపారం వదిలేసి 5 సంవత్సరాలు అయింది సార్. సార్, మనంతా వేరే స్టైల్ సార్, కారు మొత్తం ఎత్తుకుని వెళ్ళాం, కారు అక్కడే ఉంటుంది, కార్ లో ఉన్న ఇంజిన్ ని టైర్లు మాత్రం ఇప్పుకుని అమ్మేస్తాం, దానికి సెపరేట్ రేటు. ఇంతకు ముందు ఎంత పెద్ద కారు అయినా చాలా ఈజీగా తీసుకెళ్లే వాళ్ళం. మీరు అడిగే వాళ్ళని మా ఏరియాలో ఎక్కడ చూడలేదు సార్. అంత బేజర్ గా ఉంది సార్, కార్లన్నీ హైటెక్ అయిపోయాయి, పక్కకెళ్ళగానే సౌండ్లు వస్తున్నాయి సార్. సార్, నేను ఓన్లీ పిక్ పాకెట్ గానే సార్, రన్నింగ్ లోనికి రన్నింగ్ లోనే దిగేస్తాను సార్. ఈ దంద వదిలేసి వేరే దంద చేసుకుంటున్నా సార్. నా పేరు బైక్ ప్రభాకర్ సార్. ఎలాంటి కాస్ట్లీ బైక్ నైనా సరే ఈజీగా ఎత్తేస్తా. పోయిన వారం కూడా ఒక బైక్ వచ్చింది.
ఏదో డ్యూక్ అంట, కంపెనీ వారి దగ్గర కూడా ఉండదు, ఈజీగా ఎత్తుకొచ్చేసా. అదే సార్ మన పని. సార్ జైన్ కుమార్ సార్ మన పేరు, మెడలో మాత్రం చేపడతా, వేరే దందా తెలియదు. ఓన్లీ పేరు ఓపెనింగ్ సార్. నా పేరు సెలసీను, నేను అన్ని ఫోన్లు కొట్టిస్తున్నాను, ఐఫోన్ తప్ప. ఎందుకంటే అది కొట్టేస్తే ఐఎంఈ నెంబర్ బట్టి పట్టేస్తారు. సార్ 3 సంవత్సరాలు దొంగతనం చేస్తున్నాను, ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు సార్. కాల్ టాక్సీ డ్రైవర్లను మర్డర్ చేసి కసంటి కార్లను నేను తీసుకుపోను సార్. రామ్దాస్ సార్, వీళ్ళకి ఈ కేసుకే సంబంధం లేదనిపిస్తోంది, వీళ్ళని వదిలేయండి. సార్ ఇలాంటి కేసులు 1000 చూశాను నేను, తప్పుకనుకోకండి. వీళ్ళను విచారించే మెథడే వేరు, అలా విచారిస్తేనే నిజాలన్నీ బయటకు కక్కుతారు. లేదు రామ్దాస్, వీళ్ళకి ఆ హత్యలకి ఏ సంబంధము లేదు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్డ్గా తీసుకుని వీళ్ళని పంపించేయండి. సరే సార్. రే మీ టైం బాగుందిరా, రండ్రా ఒక్కొక్కరు. మీ నిజమైన అడ్రస్ చెప్పాలి. సరే సార్. ఒక్కొక్కరుగా రండి. నీ పేరేంట్రా? సెల్లు శ్రీను. ముందు సెలూన్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకో. ఇది కల్నాక్ స్టైల్ సార్. రాసేసావా? రాసా సార్. నూరాయ్ రాసా సార్? అందరు రాసేసారా? రాశాను సార్. సరే బయలుదేరండి. బాబు సార్, నా ఫ్రెండ్ కమలనాథన్ చనిపోయినప్పటి నుంచి చెప్పండి అంకుల్. వాడు ఒక విధంగా ఉన్నాడు బాబు, వాడేదో వస్తున్నాడు పోతున్నాడు. ఏమిట్రా అని అయితే ఏమీ మాట్లాడలేదు బాబు. నువ్వైనా కొంచెం చెప్పు. కంగారు పడకండి అంకుల్, నేను ఒక్క నిమిషం ఆంటీ మాట్లాడదంట. ఇవ్వండి అంకుల్. హలో బాబు. చెప్పండి ఆంటీ. వాడికి ఏమైంది బాబు? సరిగ్గా బోన్ చేయడం లేదు, నిద్రపోవడం లేదు, పిచ్చిపట్టినట్లు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా చూడు బాబు, వాడికి ఏమన్నా అయిందంటే మేమిద్దరము ఈ లోకంలో ఉండం బాబు. నేనున్నాను ఆంటీ, నేను చూసుకుంటానుగా. చెప్పండి అన్నా. తమ్ముడు ఎక్కడ ఉన్నారా? అన్నా బైక్ సర్వీస్ కి ఇచ్చాను, అందుకని వాడిని చూడటానికి కాల్ టాక్సీలో వెళ్తున్నా. కాల్ టాక్సీ డ్రైవర్ ని చంపేసి కారు ఎత్తుకెళ్లిన కేసులో దోషుల్ని ఎవరిని పట్టుకోలేదంట, తీవ్రంగా గాలిస్తున్నారట. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నువ్వు ఫోన్లో ఏం మాట్లాడుకో, డైరెక్ట్ గా షెడ్కి వచ్చే మాట్లాడుకుందాం. అన్నా నేను నీ తమ్ముడన్నా, నన్ను ఎవ్వరూ ముట్టుకోలేరు, నేను చూసుకుంటాను, ఉంటానన్నా. హలో అన్నా. చెప్పన్నా. 2 రోజులుగా నా తమ్ముడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తోందిరా, ఎవడో నా తమ్ముడిని స్కెచ్ చేసి ఎత్తుకుపోయినట్టున్నాడ్రా, సిటీ మొత్తం గాలించడ్రా, ఎక్కడ ఎవడిని వదలతో నా తమ్ముడి ఆచూకీ దొరకాలి. హలో చెప్పు. నా తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు, వాడెవడో నాకు తెలియాలి. ఇలా చూడు, మీ తమ్ముడిని ఎవడో తీసుకెళ్లాడంటే వాడికి వినోదై ఉంటాడు, వాడు ఎవడో అనేది బాగా ఆలోచించి చూడు. సరే ఉంటా. దనా, నువ్వు 4 పిల్లోళ్ళని వేసుకుని తిరిగితే పెద్ద పుడింగి అనుకుంటున్నావా? నువ్వు ఈ ఏరియాలో వ్యాపారం చేయలేవు దనా, ఈ బరిని ఏంటని చూపించమంటావా? నా లేపేస్తానన్నా. రేయ్ దగ్గరా, తగ్గు. చెప్పన్నా, ఇప్పుడే లేపేస్తాను వాణ్ణి. ముందు నిన్ను లేపేస్తాను రా. మహి, ఆ రోజు ఒకడు కార్ షెడ్ లో గొడవ చేశాడు కదా, వాణ్ణి లేపేయ్. హలో,
నేను కాల్ టాక్సీ డ్రైవర్ సరోన్ అని మాట్లాడుతున్నా. చెప్పండి బాబు, ఏంటి విషయం? మీరు చెప్పిన షాప్కి వచ్చాను సార్. వారం ముందు పోలీసులు రైడ్కి వచ్చి షాప్ మూసేశానని చెప్పారు సార్. సార్ ఇక్కడ మనీ అంటే? నేనే మనీ, ఏంటి విషయం? సార్ నాకు సెకండ్స్లో కార్ కావాలి. ఏ రేంజ్లో కావాలి సార్? కొంచెం చీప్ అండ్ బెస్ట్ ఉంటే చాలు. నా దగ్గర ఉన్న బండ్లన్నీ సింగిల్ ఓనరియే సార్, కానీ చిన్న చిన్న ఫాల్ట్లు ఉంటాయి, అవి కూడా నేనే సెట్ చేస్తాను. పేపర్స్ అన్ని పక్కాగా ఉంటాయి. ఓకే అంటే చెప్పండి, వెంటనే ముగించేస్తా. సరే నేను వెళ్ళి కాల్ చేస్తాను. మంచిది సార్. భూమిని అన్ని ఏరియాలో వెతికి చూసామన్నా, వాడు ఎక్కడ కనపడలేదు. వాడి ఫ్రెండ్ వీడు మాత్రం దొరికాడు. రేయ్, భూమి నా తమ్ముడిని ఎక్కడ దాచిపెట్టాడో? భూమిని యమలోకం పంపిద్దామనుకున్నాను, ఎక్కడరా అన్నా? పోయిన వారం కేసులో ఇక్కున్నామన్నా, అన్న ఇంకా జైల్లోనే రిమైండ్లోనే ఉన్నాడన్నా. భూమిని కిడ్నాప్ చేయకపోతే నా తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? నేనే. అవునన్నా. తమ్ముడు ఏంటమ్మా అంటున్నావు? సరే తమ్ముడు, ఓకే. సార్ ఈరోజు ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసేటప్పుడు కేరళ రిజిస్ట్రేషన్ బండి వచ్చింది సార్. అప్పుడు డౌట్ వచ్చి చెక్ చేసినప్పుడు ఆంధ్ర నెంబర్ ప్లేట్ పైన కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటించి ఉంది సార్. అందుకే డౌట్ వచ్చి బండిని సీజ్ చేశాం సార్. బండి బయట ఉంది, వీడు లోపల ఉన్నాడు. బండి తీసుకురండి. ఇదిగో హెడ్, బండి తీసుకురావయ్యా. ఇదిగో తీసుకొస్తాను సార్. వీడే సార్. నమస్కారం సార్. నీ పేరేంటి? కన్నా సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? విజయవాడ నుంచి సార్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పిల్లం ఊరు నుంచి అలాగే వచ్చేసింది సార్, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. నీ కారుకి ఆంధ్ర రిజిస్ట్రేషన్ బోర్డు లోపల ఉంది, బయట కేరళ బోర్డు ఏంటి? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు సార్, కార్ చీప్ అండ్ బెస్ట్గా ఉందని కొనుక్కున్నా. నా పిల్లం నగలు అమ్మి తీసుకున్నాను సార్. ఇప్పుడు ఎక్కడున్నాడు? నేనే సార్. రేయ్, నువ్వు కారు దొంగిలించి వీడికి అమ్మావా? ఆ కారు ఎక్కడ దొంగిలించావురా? అదంతా ఏం లేదు సార్, ఏదో ఒక దందా కోసం కొన్నాను. కొంచెం కొంచెం డబ్బులు కుదబెట్టి ఓ కారు డీలర్ దగ్గర 2 లక్షలు ఫైనాన్స్ చేసి మరీ తీసుకోండి సార్ ఆ కారు. డీలర్ దగ్గర తీసుకున్నావా? అవును సార్. ఎక్కడున్నాడు ఆ డీలర్? గణేష్ కార్ సార్. ఇక్కడ ఆంధ్రాలో దొంగిలించిన కార్లన్నీ పక్క స్టేట్లో అమ్మేసి ఆ స్టేట్ నెంబర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు సార్. అంతేకాదు సార్, దీనికోసమే కొందరు బ్రోకర్లున్నారు సార్. ఒకసారి ఏం జరిగిందంటే, రాజమండ్రిలో ఒక కారు దొంగతనం కేసులో ఒక కార్ డీలరే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాల్ టాక్సీ డ్రైవర్ల వరుస హత్యల సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక కార్ డీలర్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నీకు కారు దొంగిలించే మూటాకి ఏం సంబంధం? దొంగిలించిన కార్లను తీసుకుని వాటిని ఎక్కడెక్కడ సప్లై చేశారు? కనిపెట్టలేమనుకున్నావా? దొంగిలించే మీకు 2 ఎకళ్ళు, వెతికే ఆంధ్ర పోలీసులకి 1 లక్ష ఎకళ్ళు. సరే, నీకు కాల్ టాక్సీ డ్రైవర్ని వెతికి చంపే ముఠాకి ఏంటి సంబంధం? నిజం చెప్పకపోతే నేరస్తుడు అవుతావు, చెప్పో. చెప్తాను సార్. అలా వచ్చే కార్లన్నింటికి నెంబర్ ప్లేట్లు మార్చి బ్రోకర్ని పట్టుకొని అదర్ స్టేట్కి అమ్మేస్తాం సార్. ఆడి కార్ నుంచి అంబాసిడర్ వరకు అన్ని చేతులు మారుస్తాం సార్. సిటీలో ఎత్తికెళ్ళే కార్లన్నీ మబ్సల్లో అమ్మేస్తాం సార్. కానీ ఒక విషయం, మేమెవరం ఒకరిని ఒకరం చూసుకోం సార్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం సార్. ఇది పెద్ద నెట్వర్క్ సార్. సెకండ్ హ్యాండ్ కార్ సమ్ముతానని పెద్ద బోర్డు వేసుకుని ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్ని పోలీసుల్ని మోసం చేస్తూ వచ్చావు. నీలాంటి టోల్ని ఎన్కౌంటర్ చేసి పడేయాలరా. సరే,
నీకు కార్లు సప్లై చేసే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే సార్.